ఇద్దరు కొట్టుకుంటే మూడో వాడికి సందు దొరుకుతుంది అన్నట్టు. అదిగో అట్లా ఎక్కడ ఏ చిన్న గొడవైనా సందు చేసుకొని దూరిపోతాడు పాలుగారు. అట్లాంటిది ఇలా కాంగ్రెస్ బీఆర్ఎస్ పంచాయతీలోకి ఎందుకు రాలేదబ్బా అని అనుకుంటానే ఉన్నాను, రానే వచ్చినాడు. ఏం సార్ ఇట్లా వచ్చినారు? దాడి చేయకూడదు, ఎవరు ఎవరి మీద కూడా దాడులు చేయకూడదు. అలాంటి వాళ్ళకి సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఎవరు ఎవరి మీద దాడులు చేసినా నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తాను. ఆగో ఇన్నరా, మండుతున్న కొలకాస మీద కిరసనాయలు పోసినట్టు పాలన్న ముచ్చట్లు ఎట్టున్నాయో సూసిరా. కార్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి మీద షేయి పార్టీ వాళ్ళు దాడి చేసిరాట. గట్ల ఇంటి మీద ఎగబడి ఆగం చేసుడు అంత మంచిది కాదు అన్నట్టే మాట్లాడుకొచ్చిండు. అంతేకాదు ఇంకా ఇంకేమనడో ఈయనలి. కేటీఆర్ సిరిసిల్లలో మేరెండుని ఎస్పీకి కాల్ చేసి 2022లో అనిల్ రెడ్డి ద్వారా నన్ను కొట్టించాడు. ఆ రోజే చెప్పించా, నువ్వు 100,000,000,000 ఖర్చు పెట్టి మీరు అందరూ లైవ్లు ఇచ్చావు. నువ్వు 100,000,000,000 కాదు 10,00,000,000,000 ఖర్చు పెట్టినా మీరు గెలరు, సర్వనాశనం అయిపోతారు అన్నాను. కేసులు వేసాను, సర్వనాశనం అయిపోయారు. ఇప్పుడు నా మీద దాడి చేశారు కనుక వారు చిత్తు చిత్తుగా ఓడిపోయారు. ఎందుకంటే నన్ను రెచ్చగొట్టారు 2 సంవత్సరాలు. అది ఇంతకు మునుపు పాలన్న మీద పంచాయతీకి వచ్చిన వాళ్ళంతా ఓడిపోయిరాట. అంటే ఇప్పుడు కౌశిక్ రెడ్డితోని పంచాయతీకి పోయిన షేయి పార్టీ వాళ్ళు కూడా ఓడిపోతారు అన్నట్టు. అట్టనే ఉన్నది మరి పాలన్న ముచ్చట్లు ఇంటుంటే. చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కూడా మునిగిపోయే స్థానంలోనే ఉంది. అక్కడ కూడా హైడ్రా పెట్టాలి. ఎవరెవరైతే ఇళ్ళన్నీ ఆక్యుపై చేశారు, ఈ పవన్ కళ్యాణ్ లాంటి ఇళ్ళన్నీ కూల్చి పడేయాలి. అది ఎవడైనా సరే ఇక్కడ నాగార్జున కంటే పవన్ కళ్యాణ్ పెద్ద హీరో కాదు కదా. ఇక్కడ నాగార్జున కూల్చేసినప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్ కూల్చేయాలి. ఆయన ఉప ముఖ్యమంత్రిమని ఆయనకు ఒక రూలు, ఈయన పాపం తండ్రి లేని ఈయనకొక రూలు. నేను వీక్ ఉన్నోళ్ళకి సపోర్ట్ చేస్తా, స్ట్రాంగ్ ఉన్నోళ్ళకి సపోర్ట్ చేయను. తెలంగాణలో పెట్టినట్టే ఏపీలో కూడా హైడ్రా పెట్టాలి, చెరువులలో కట్టిన బంగాళాలు ఊలగొట్టాలి, కబ్జా పెట్టి కట్టిన ఇండ్లను పొతం పెట్టాలి అన్నట్టే మాట్లాడుకొచ్చిండు కేఏ పాల్సాలు. అంతేకాదు పనిల పని అని సెంట్రల్ సర్కార్ వాళ్ళను కూడా గట్టినే చాపించిండు. సెంట్రల్ సర్కార్ వాళ్ళకు తెలుగు రాష్ట్రాల మీద ఈసం అంతా కూడా పాయడం లేదన్నట్టే ముచ్చట్లు చెప్పిండు. ఇది ఒక్కటే కాదు, ఢిల్లీలో ధర్నా చేస్తా, హైదరాబాద్ కు 700 కంపెనీలను పట్టుకొస్తా, ఏపీకి ప్రత్యేక హోదా తెస్తా, అందరు నాతోటి రావాలే నా ఎంబడి కూర్చొని ధర్నా చేయాలన్నట్టే ముచ్చట్లు చెప్పుకొచ్చుండు. ఏమో పోలి అన్న చేసేదేందో చెప్పేదేందో గాని ముచ్చట్లు మాత్రం ఇప్పుడే పనులన్నీ అయిపోయినట్టే చెప్తుంటాడు. అన్న మాటలు ఇంటేనే అంత అయిపోయినట్టు సంబరం అవుతుంటది అనుకుంటున్నారట కేఏ పాల్ సార్ మాటలు విన్న 2 తెలుగు రాష్ట్రాల పబ్లిక్. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో కదా, ఏమంటారు?